మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ అవార్డు విన్ అయిన సంతోషంలో ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇక 68 ఏళ్లలో నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డును సాధించాడు. దీంతో అల్లు వారింట సంబరాలు అంబరాన్నంటాయి. నిన్ననే మీడియా వారికి సైతం బన్నీ పార్టీ ఇచ్చాడు. ఇక అభిమానులు ఇప్పటికీ బన్నీకి విషెస్ చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే టాలీవుడ్ కు అవార్డు రావడంతో హిందీ మీడియా ఓర్చుకోలేక కొన్ని పుకార్లను రేకెత్తిస్తుంది. అందులో ఒకటి, ఒక స్మగ్లర్ గా నటించిన హీరోకు అవార్డు రావడం ఏంటి, దాన్ని ప్రభుత్వం ఎలా ఒప్పుకుంది అని ప్రశ్నిస్తున్నారు. పుష్ప సినిమాలో బన్నీ ఒక స్మగ్లర్. గంధపు చెక్కలను పోలీసుల కన్నుగప్పి లక్షల్లో అమ్మి సొమ్ము చేసుకుంటాడు. అదే పుష్ప కథ. దీంతో అభిమానులు బాలీవుడ్ మీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్కడ చూడాల్సింది పాత్రను కాదు, నటనను. ప్రభుత్వం చూసింది నటనను అని చెప్పుకొచ్చారు. తాజాగా బన్నీ కూడా ఇదే విషయం చెప్పుకొచ్చారు. ఒక స్మగ్లర్ కు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ లాజిక్ చూడడానికి ఏమీ లేదు. లాజిక్లు వెతకకుండా జూరీ నటనకు పట్టం కట్టింది. నేను ఈ పాత్రను చేయడానికి చాలా ఆలోచించాను. సాధారణంగా మన భారతీయ సినీ పరిశ్రమలో కమర్షియల్ సినిమాను వేరుగా, పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలను వేరుగా చూస్తారు. కమర్షియల్ అనగానే నటన గురించి పట్టించుకోరు. నేను ఈ సినిమాలను అలాగే తీయాలి అని అనుకున్నాను. కమర్షియల్ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ చేయాలి అనుకున్నాను. అందుకు నాకు ఉదాహరణగా నిలిచిన సినిమాలు రుద్రవీణ, ఘరాణ మగుడు. పర్ఫార్మెన్స్ అనగానే రుద్రవీణ గుర్తుకొస్తుంది, కమర్షియల్ అనగానే ఘరాణ మగుడు గుర్తుకొస్తుంది. ఈ రెండు కలిపి పుష్ప సినిమాలో చేయాలనుకున్నాను. చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిగా ఆ రెండు సినిమాలు మైండ్లో పెట్టుకుని పుష్ప చేశాను. ఇక ఇక్కడ ఇండస్ట్రీకి మనం బలమా, మనకు ఇండస్ట్రీ బలమా అనేది కూడా ముఖ్యమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బన్నీ చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.